వరద సహాయక చర్యలలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలో ఆయన మాట్లాడారు. ఈరోజు గోదావరికి వరదలు వచ్చిన కోనసీమ జిల్లాలో కానీ, మన్యంలో కానీ, ముంపు బారిన పడిన అనేక లంక గ్రామాలలో కానీ, ముంపు ప్రాంతాలలోని మండలాల్లోని గ్రామాల్లోని కానీ అతలాకుతలమవుతుంటే పూర్తి స్థాయిలో సహాయక చర్యలు అందించకపోవడం మనం చూస్తూ ఉన్నామని అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి వరద సహాయక చర్యలు చేపట్టి బాధితులకు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఈరోజు గోదావరికి వరదలు వచ్చి కోనసీమ జిల్లాలో కానీ, అదేవిధంగా మన్యంలో కానీ, అనేక గ్రామాలు లంక గ్రామాలు కానీ, ముంపు బారిన పడిన ముంపు మండలాల్లోని గ్రామాలు కానీ అతలాకుతలం అవుతూ ఉంటే పూర్తి స్థాయిలో సహాయ చర్యలు అందించిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ కనీసం పసిపిల్లలకి పాలు బిస్కెట్లు అందివ్వలేని పరిస్థితి, పెద్దలకు భోజనాలు కానీ ఇతర సౌకర్యాలు కానీ అందించలేని పరిస్థితి. 2020లో ఏదైతే వరదలు వచ్చినాయో ఆ వరదల్లో ఆ రోజు వాడుకున్న పడవలకు సంబంధించి బకాయిలు ఇంతవరకు చెల్లించకపోవడంతో ఈరోజు కొన్ని గ్రామాల్లో పడవలు కూడా సరఫరా చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. స్థానికంగా ఉన్న నేతలు కానీ, స్థానికంగా ఉన్న సర్పంచులు కానీ, లేకపోతే గ్రామాల్లో ఉన్న పెద్దలు కానీ ఆ పడవ యజమానుల్ని బ్రతిమాలుకొని వారి సేవలను వినియోగించుకునే పరిస్థితి వచ్చింది. ఇదే ఇలాంటి పరిస్థితుల్లో, విపత్కర పరిస్థితుల్లో గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏ విధంగా వరద సహాయ చర్యలు చూడడం జరిగిందో కూడా ఇవాళ ప్రజలు చర్చించుకుంటున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. మరి ఏదైతే రియల్ టైం గవర్నెన్స్ ఆ రోజు ప్రవేశపెట్టి చంద్రబాబు నాయుడు గారు వరదల ముంపును కానీ ప్రకృతి వైపరీత్యాలు ఏ సమయానికి ఏర్పడబోతూ ఉన్నాయో ముందుగానే అంచనా వేసి దానికి తగిన రక్షణ చర్యలు తీసుకోవడం జరిగేది. మరి ఈరోజు వరద ఏ విధంగా వస్తుందనే దానిపైన అంచనా వేయడంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. మరి జనవరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు గారు ఆకస్మికంగా వరద వచ్చింది కాబట్టి తగిన రక్షణ చర్యలు తీసుకోలేకపోయామని మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. వరదలు కానీ, తుఫాన్లు కానీ ఆకస్మికంగానే వస్తాయనేది అందరికీ తెలిసిన విషయం. సాధారణంగా జూలై ఆగస్టు నెలలు, సెప్టెంబర్ నెలలో వరదలు తప్పనిసరిగా వస్తాయనేది అందరికీ ఉన్న అంచనా. దాని ప్రకారంగానే ఈరోజు జూలైలో వరదలు రావడం, పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి మరి అక్కడ గ్రామాల్లోని ముంపు బారిన పడిన ప్రాంతాల్లో పర్యటించి అక్కడ పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజల్ని అప్రమత్తం చేయడమే కాకుండా వాళ్ళకి బాసటగా నిలిచిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రులు కానీ హెలికాప్టర్ పర్యటనలు చేసి వేగంగా వీక్షణం చేసి వెళ్ళిపోవడం తప్పించి ఎటువంటి సహాయక చర్యలు కానీ, సహాయక చర్యలకు సంబంధించిన ప్రణాళిక కానీ ప్రకటించిన పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ మంత్రులు ఎక్కడెక్కడ పర్యటనలు చేస్తూ ఉంటే ప్రజల నుంచి ఎత్కారాలు ఎదుర్కొంటున్న వైనాన్ని కూడా మనం చూడాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడింది. ఇంతవరకు మరి కేంద్రానికి నివేదించడం కానీ, లేదు రాష్ట్రం తరఫున ఏదైనా సహాయక చర్యలకు సంబంధించి మరి ప్రకటన చేయడం కానీ ముఖ్యమంత్రి గారు ఇంతవరకు చేయలే. ప్రతిపక్షాలపైన కక్ష సాధింపు, ఆ విషయాలపైన ఉన్న శ్రద్ధ, ప్రజల రక్షణపైన కూడా ప్రభుత్వానికి ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజుకైనా మరి వరద సహాయక చర్యలు తీవ్రతరం చేయాలి, బాధితులను ఆదుకోవాలి, బాధితులకు ముఖ్యంగా ఆహారం సరఫరా చేయడంలో ప్రభుత్వం చొరవ చూపించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా బాధితులకి ఆర్థిక సహాయం కూడా అందించాల్సిందిగా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.